మెదక్ జిల్లా నార్సింగి మండలంలో టీఆర్ఎస్ పార్టీ మినీ మేనిఫెస్టో విడుదల చేసిన సందర్భంగా సీఎం కేసీఆర్ గారికి పాలాభిషేకం చేశారు. ఆసరా పెన్షన్లు పెంచడం మరియు ఆర్యవైశ్య కార్పొరేషన్, రెడ్డి కార్పొరేషన్ ప్రకటించడంతో ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. మా టీఆర్సీ నుంచి చిన్న విసుకరాజుతో ఒకటి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతూ కాకుండా నూతనంగా కొత్త ఎన్నో సంక్షేమ పథకాలు ప్రారంభిస్తూ మళ్ళా పాత వీటిని కూడా పాత పింఛన్లు కానీ ఇవి కానీ డబల్ చేస్తూ మళ్ళా రైతులకు కూడా 8,000 పెట్టుబడిని సంవత్సరానికి 10,000 చేస్తూ తర్వాత వృద్ధాప్య పింఛన్లు కూడా 3,000 నుంచి 2,000 చేస్తూ మళ్ళీ నిరుద్యోగ భృతి 3,016 చేస్తూ అనేకమైన సంక్షేమ పథకాలు ప్రారంభించడం జరిగింది. తర్వాత రైతులకు కూడా అనేకమైనటువంటి ఆలోచనతో తెలంగాణ ప్రభుత్వము బంగారు తెలంగాణ చేయాలని భాగంగా ఈ ప్రాజెక్టులు కాళేశ్వరం అనే బ్రహ్మాండమైన ప్రాజెక్టు ద్వారా కాలువల ద్వారా నీళ్లు తీసుకురావాలనే ఉద్దేశంతో వచ్చే ప్రభుత్వం కూడా మన ప్రభుత్వమే కాబట్టి మన కేసీఆర్ గారు మన రైతుల గురించి అనేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. తర్వాత ఇది 60 ఏళ్ళ పింఛన్ను 57 ఏళ్ళకు కుదిస్తూ 57 ఏళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. తర్వాత నిరుద్యోగ భృతి ఇవ్వడం జరుగుతుంది. తర్వాత వికలాంగుల 15,000 నుంచి 3,016 రూపాయలకు. తర్వాత ఎన్ని రోజుల నుంచో మా రెడ్డిలు ఎదురు చూస్తున్నటువంటి రెడ్డి కార్పొరేషన్ను తెలంగాణ ప్రభుత్వం తన మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. అన్ని పార్టీలకు కూడా ఇవ్వడం జరిగింది, రిఫరెండంలు ఇవ్వడం జరిగింది. కానీ ఏ ప్రభుత్వం ఏ పార్టీ కూడా వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టలేదు. అలాగే వైశ్య కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వైశ్యులు, రెడ్డిలు వాళ్ళు ఎన్నో ఏళ్ళ నుంచి ఎదురు చూస్తున్న కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని ఆందోళన జరిగింది. అలాగే అన్ని పథకాలు కూడా చేస్తారని చెప్పేసి మన కేసీఆర్ ప్రభుత్వాన్ని, మన స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే రామలింగారెడ్డి గారిని అత్యంత మెజారిటీతో దారి గుర్తు ఓటీసీ గెలిపిస్తారని కేసీఆర్ గారు నిన్నటి ఎలక్షన్ మేనిఫెస్టోలో ప్రజలకు చేరువగా ప్రజలకు ఇష్టమైన రీతిలో ఎలక్షన్ మేనిఫెస్టోలో వృద్ధాప్య పింఛన్లు 1,000 నుంచి 2,016, వికలాంగుల పింఛన్లు 1,500 నుంచి 3,016 రూపాయలు, నిరుద్యోగ భృతికి కూడా 3,016 రూపాయలు ఇస్తూ, అలాగే రైతులను దృష్టిలో ఉంచుకొని రైతులకు ఎకరాకు 4,000 ఇచ్చేది ఈరోజు 5,000 రూపాయలు, సంవత్సరానికి 10,000 రూపాయలు చెప్పున ఆయన ప్రకటించడం జరిగింది. ఇది చాలా హర్షించదగ్గ విషయము. ఏ ప్రభుత్వాలు తీసుకొని నిర్ణయము మన కేసీఆర్ గారు తీసుకుని ప్రజలందరికీ సబ్బండ కులాల వారి కులాలకు అతీతంగా అందరికీ న్యాయం జరిగేలా చేస్తూ ఆయన పరిపాలనను సుభిక్షంగా ఉంచాలని చెప్పిన ఉండాలి. ఇంకో 10 సంవత్సరాలు నార్సింగిలో అందరూ టీఆర్ఎస్ అభ్యర్థులు, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, సీనియర్లు కానీ జూనియర్లు కానీ అందరూ కలిసి ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది. దానికి మేమంతా హర్షిస్తున్నాము. ఆయన చేసే కార్యక్రమాలు ఇక ముందు కూడా ఇప్పుడు కొన్ని మాత్రమే ఇప్పుడు ప్రకటించడం జరిగింది. ప్రతిపక్ష పార్టీలకు గుండెల్లో రైతులు పరిగెత్తున్నట్టుగా రైలు పరిగెత్తుతున్నట్టుగా
వాళ్ళు చెట్టుకోడు పుట్టకోలు కూడా తయారైపోయింది, తయారైంది చెట్టుకోలు పుట్టకోలు కూడా తయారైపోయింది. ఈరోజు ఈ జరిగింది.